రిషికొండలో అసలు ఏం జరిగింది, రిషికొండ నిర్మాణంలో ఎవరెవరు పాల్గొన్నారు, రాజకోట రహస్యాలు ఏంటి, రాజకోట నుంచి వచ్చిన ఆదేశాలను అత్యంత రహస్యంగా అమలు చేసిన వాళ్ళు ఎవరు, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ఎలా తప్పించుకెళ్ళిపోయారు, కళ్ళు చెదిరే కళ్ళు బైర్లు కొమ్మే కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచదలుచుకున్నా ఈరోజు. వాటికంటే ముందు విశాఖపట్నానికి, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖ విభజిత అనకాపల్లి జిల్లాకి సంబంధించి చాలా మంచి వార్త, పాజిటివ్ వార్తతో మొదలెడదాం మనం. బిగ్ న్యూస్ 7 PM. ఆంధ్రప్రదేశ్లో 1.40 లక్షల కోట్ల పెట్టుబడి వస్తోంది. 1.40 లక్షల కోట్ల పెట్టుబడులతో కూడినటువంటి స్టీల్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాకు వస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీలు ఆర్సిలర్ మిట్టల్ ఏఎం అండ్ ఎన్ఎస్, నిప్పాన్ స్టీల్ జపాన్కి చెందినటువంటి ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిపి ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో జాయింట్ వెంచర్గా 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి లక్ష్యంతో ప్రాజెక్టును అనకాపల్లి జిల్లాలో ప్రారంభిస్తాయి. స్వయంగా ఆ కంపెనీలే ఈరోజు ఎక్స్లో ప్రకటించాయి. ఆర్సిలార్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో మంత్రి నారా లోకేష్ జూమ్ కాల్లో మాట్లాడితే ఈ ఒప్పందం కుదిరినట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పోస్ట్ చేసింది 1.40 లక్షల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రకి పరిశ్రమ. ఇది చాలా మంచి వార్త. అంతకుముందే మనం చూసాం టీసీఎస్ కూడా వస్తోంది అని. సో గత ప్రభుత్వంలో ఏం జరిగింది, విశాఖను రాజధానిగా చేరుస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి విపరీతంగా దోచుకున్నారు. వారు దోచుకున్న భూములు, ఆస్తులు, ఒక 200 గజాలు కొనుక్కున్నటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి మొదలుపెట్టి 5-స్టార్ హోటల్ వరకు ఎలా లాక్కున్నారనేది పక్కన పెడితే, స్వయంగా సుప్రీంకోర్టుని, హైకోర్టుల్ని, కేంద్ర ప్రభుత్వాల్ని సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి మోసం చేసి పక్కదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మళ్ళీ ఆయనే సీఎం అవుతారని నమ్మి ముఖ్యమంత్రి నివాసం కోసం రిషికొండలో 500 కోట్ల కన్స్ట్రక్షన్ కాస్ట్తో, ఎకరాలు దాని వాల్యూ మనం కట్టలేం, అక్కడ నిర్మించిన రిషికొండ వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో చెప్తున్నాయి. రిషికొండకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారితో పాటు విజయనగరం ఎంపీ, అక్కడున్న వైజాగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రి కందులు దుర్గేష్ అందరూ కూడా వెళ్ళారు. ఆశ్చర్యపోయారు. ఇదంతా ప్రపంచానికి తెలుసు. రిషికొండలో అధికార దుర్వినియోగం జరిగింది. ఒక స్వామీజీ ఇచ్చిన సలహా మేరకు సముద్రానికి అభిముఖంగా మొట్టమొదట మనం ఉండాలి, మన తర్వాతే మన వెనకే విశాఖ ఉండాలి, అండ్ సీ వ్యూ కావాలి. పొద్దున్న లేవగానే సముద్రం వ్యూ కనపడాలి, సాయంత్రం అలా బీచ్లో నడుస్తున్నట్టు ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. అది సహజ సంపద, సమాజ సంపద. దాన్ని ప్రైవేట్ సంపదగా మార్చుకొని ముఖ్యమంత్రి విలాసవంతమైన నివాసం కోసం అన్ని నిబంధనలు ఉల్లంఘించి అత్యంత రహస్యంగా, కాన్ఫిడెన్షియల్గా రాజకోట అంతఃపురంలో చెప్పిన వాళ్ళ డిజైన్లు అమలు చేసేలా అధికారులు ముందే రప్పించుకున్నారు. మీకు నేను చెప్తా విషయం, 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే కడప జిల్లాకి సంబంధించిన నేటివ్ మూలాలు ఉన్న, తెలంగాణకి కేటాయించిన తెలంగాణ సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థలో ఎస్సీగా పనిచేస్తున్నటువంటి ఏ లక్ష్మీమల్రెడ్డి విభజన తర్వాత ఆయన తెలంగాణకు కేటాయించారు. తెలంగాణ సహకార గ్రామీణ నీటిపారుదల సంస్థ, అది తెలంగాణ వ్యవసాయ శాఖ పరిధిలో ఉంటుంది ఆ ఉద్యోగి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే ఆయన కావాలని తెచ్చిపెట్టుకున్న కడప జిల్లాకు సంబంధించిన ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, సీఎం గారికి సెక్రటరీ, ఆయనకి ఓఎస్డీగా మాధురి రెడ్డి గారు, ఈ ఏ లక్ష్మీమల్రెడ్డి గారి సతీమణి. ధనుంజయ రెడ్డి గారికి ఓఎస్డీగా నియమించుకున్నారు. లక్ష్మీ
మల్రెడ్డి గారిని తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడ ప్రభుత్వాన్ని అడిగి డిప్యుటేషన్ మీద తెచ్చుకొని వారిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించి ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెప్పారు. మూడే ఆయన బాధ్యతలు. ఒకటి రిషికొండ పెద్ద లీడర్ చెప్పినట్టు యాజ్ డిజ్గా చేయాలి, సీక్రెట్గా చేయాలి. టెండర్లన్నీ ఆయనే పిలిచారు. టూరిజం మంత్రి మొదట్లో ఉన్న అవంతి శ్రీనివాస్కి అసలు టూరిజం డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఆయనకేం తెలియదు అని ఓపెన్గానే చెప్పారు. అక్కడంతా విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టే జరగాలి. విశాఖలో విజయసాయి రెడ్డి గారికి చెప్పినట్టే జరుగుతుంది, మంత్రికి ఏం జరగదని నేను చెప్పట్లే. డీడీఆర్సీ మీటింగ్లో ఒకప్పుడు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ చెప్పారు, వారి కుమార్తె స్వయాన కుమార్తె ప్రియాంక ముత్తంశెట్టి ప్రియాంక విశాఖ నగరపాలక సంస్థలో 6వ వార్డు కార్పొరేటర్. మంత్రిగా ఉన్న తాను తన కుమార్తె డివిజన్లో వీధి లైట్లు ఏమంటే పనులు అవ్వట్లేదు సార్, తమరు దయతలిచి మాకు వీధి లైట్లు కేటాయించండి అని విజయసాయి రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారు డీడీఆర్సీ మీటింగ్లో. అది అక్కడ మంత్రికి ఉన్న వాల్యూ. ఇక టూరిజం గురించి ఆయనకి ఏం తెలుస్తుంది? ఆ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈఈగా ఉన్న లక్ష్మీ మల్రెడ్డి టెండర్లన్నీ పిలిచి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సంస్థలకి ఆ కాంట్రాక్ట్లు కేటాయించి అప్పటికే ఉన్న టూరిజం భవనాల్ని కూలగొట్టి వాళ్ళు ఇచ్చిన డిజైన్లు యథాతథంగా కర్టెన్లతో సహా కిటికీలతో సహా బాత్రూములు టాయిలెట్లు కూడా 50 లక్షల రూపాయలలాగా వెచ్చించి మొత్తం నిర్మాణం తీసుకున్న బాధ్యత ఆయన. ఆయనకి ఇంకో బాధ్యత అప్పటి సీఎం గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో ఒక ప్రైవేట్ క్లబ్ హౌస్ను కొనేసి 4-స్టార్ హోటల్ కట్టాలని. పులివెందుల్లో టూరిజం 5-స్టార్ 4-స్టార్ హోటల్స్ ఉందా లేదు, కట్టాలి టూరిజం శాఖ. అదొక బాధ్యత. టెండర్లు పిలిచారు, అంతా ఆయనే. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహ నిర్మాణం, వాటికి ఆయనే టెండర్లు పిలిచారు. ఈ నేపథ్యంలో విశాఖలో సాయిరెడ్డి గారు చెప్పినట్టు మల్రెడ్డి గారి పర్యవేక్షణలో అన్ని నిబంధనలు ఉల్లంఘించి అత్యంత రహస్యంగా నిర్మాణాలు చేశారు. ఎవరు దీనికి చేసింది? తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా, అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అది దొంతిరెడ్డి వేమారెడ్డి గారి సంబంధించిన ల్యాండ్. దాన్ని వారు తీసుకొని ప్రవీణ్ రెడ్డి గారితో రియల్ ఎస్టేట్ డెవలపర్ ఆయన మొత్తం ప్యాలెస్ ఆయనే నిర్మించారు. ఈ రిషికొండ ప్యాలెస్ కూడా ప్రైవేట్ పర్సన్ అయినా ముఖ్యమంత్రి గారి కుటుంబం తరపున వెళ్ళి రిషికొండ ప్యాలెస్ నిర్మాణం మొత్తం ఆయన పర్యవేక్షించారు. సిసి రెడ్డి గారి కుమార్తె అయితే ఇంటీరియర్ డిజైన్లు అన్నీ కూడా వారు చేశారు. అంటే ముఖ్యమంత్రి గారు కుటుంబం పర్యవేక్షణలోనే ప్రతి నిర్మాణం జరిగింది. టూరిజం శాఖ మల్రెడ్డి గారు, ఇక మిగిలిన అధికారులందరూ కూడా నామమాత్రం, మంత్రులకి ఏం సంబంధం లేదు. సాయిరెడ్డి గారు తర్వాత వచ్చిన సుబ్బారెడ్డి గారు విశాఖ ఇన్ఛార్జ్ సామంతరాజు, సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్కీ జగన్ గారి బంధువు సోదరుడు, వారు మ్యాపులు తీసుకొచ్చి చూపించడం, వారు చెప్పినట్టు వెళ్ళి విజిట్ చేయడం, పర్యవేక్షించడం. సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్కీ అండ్ ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరి నేతృత్వంలో మల్రెడ్డి నిర్మించారు. రిషికొండ దారుణం, 500 కోట్ల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఫిక్స్ చేయాలి, ఇప్పుడు ఆ నిర్మాణాన్ని ఏం చేయాలి, కూలగొట్టలేము, ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాం కదా. మీరు ఫిక్స్ చేయాల్సింది ఎవరిని? టెండర్లు పిలిచిన టూరిజం సంబంధించిన ఈఈని, ఈడీని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వారు ఎక్కడున్నారు తెలుసా? అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది, కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసేలోగా ఏ అధికారుల్ని, వివాదాల్లో ఉన్న ఏ అధికారుల్ని, డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళని రిలీవ్ చేయొద్దు అని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు ఇచ్చిన తరువాత నా మాతృ సంస్థకు నన్ను పంపించండి అని ఆయన లేఖ పెడితే ఆయన తెలంగాణకు వచ్చేశాడు. తప్పించేసుకున్నారు కీలక వ్యక్తులు, జాగ్రత్త పడిపోయారు ముందే. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేలోగానే కీలకమైన వ్యక్తి తెలంగాణకు వచ్చేశారు, డ్యూటీలో జాయిన్ అయిపోయారు. ఇక ప్రవీణ్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ప్రైవేట్ వ్యక్తి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాజెక్టులో ఆయన జాయిన్ అయ్యారు. ఇక
సుబ్బారెడ్డి గారు సాయిరెడ్డి గారు ఎందుకు దొరుకుతారు? సంతకాలన్నీ టూరిజం వాళ్ళవి, కలెక్టర్లవి, రెవెన్యూ డిపార్ట్మెంట్ది. ఏం చేయాలి వీళ్ళని? ఈ మల్రెడ్డి గారికి సంబంధించి చెప్పిన పనులన్నీ చేసినందుకు ఆయన సతీమణి మాధురిరెడ్డి గారు, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరీ, ధనుంజయ రెడ్డి గారి దగ్గర ఓఎస్డీగా ఉన్న ఇద్దరు, ఒకరు నీలకంఠారెడ్డి గారు, రెండు మాధురిరెడ్డి గారు. నీలకంఠారెడ్డి గారికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చారు, మాధురిరెడ్డి గారు కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం ఫైల్ పంపించారు. ప్రభుత్వం ఎన్నికలు దగ్గరికి వచ్చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో కూడా రుణం తీర్చుకోవడానికి వారి బంధువుకి మాధురిరెడ్డి గారికి ఐఏఎస్ కోసం ట్రై చేశారు కేంద్ర ప్రభుత్వం దగ్గర, యూపీఎస్సీ దగ్గర. ఎందుకో టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగింది. ఇంత కథ ఉంది రిషికొండ రహస్యం. ఎవరు మీ చర్యలు తీసుకుంటారు? తీసుకునే అవకాశం ఉందా? రిషికొండ దొంగలు దొరుకుతారా? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్లమెంటు సభ్యులు విజయనగర్